సో మొత్తానికి వీరసింహారెడ్డి ట్రైలర్ అయితే వచ్చేసింది. చూద్దాం ట్రైలర్ ఎలా ఉందో. ట్రైలర్ చూసే ముందు మన ఛానల్కి ముందు వచ్చిన వాళ్ళు, ముందు చూస్తున్న వాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ వ్యూ ఛానల్. మన ఛానల్ని ఫేస్బుక్లో కూడా ఫాలో చేయొచ్చు. ఫేస్బుక్లో మన పేజ్ నేమ్ వచ్చేసి యువర్ వ్యూ అని ఉంటుంది. సో లెట్స్ వాచ్ ద వీడియో. సేమలో ఏ ఒక్కడు కత్తి పట్టకూడదని నేనొక్కడిని కత్తి పట్టా. పరపతి కోసమో పెత్తనం కోసమో కాదు, ముందు తరాలు నాకు ఇచ్చిన బాధ్యత. నాది ఫ్యాక్షన్ కాదు, సేమ మీద ఎఫెక్షన్. పుట్టింది పులిచర్ల, చదివింది అనంతపురం, రూలింగ్ కర్నూల్. మైల్ రాయికి మీసం ములిసినట్టుండదురా. పది నిమిషాలు క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరికైనా వెళ్ళి నిలబడు, అక్కడ నీకో స్లోగన్ వినిపిస్తుంది. అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను, లొకేషన్ చూడను, ఒంటి చేత ఊచకోట. కోస్తా నా కొడక. గోడు పంపుతున్నా పసుపు కుంకాలతో బతుకుతా అంటే ముత్తైదు వల లేను, ముండ మోపిలా ఉన్నా. సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో, కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు. పొలిటికల్ డైలాగ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి పడిపోయింది. పదవి చూసుకుంటే నీకు పొగరేమో, భయపడుతున్నా టీఎన్ఏకే పొగరు ఎక్కువ. స్ట్రేట్ ఫార్వర్డ్ గా పొలిటికల్ లాగా అనిపిస్తుంది డైలాగ్. గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య. సో మొత్తానికి బాలయ్యబాబు ట్రైల్ అయితే ఫుల్ మాస్గా ఉంది. ప్రతి సంక్రాంతికి వచ్చినట్టే బాలయ్యబాబు ఫుల్ మీల్స్ మాస్తో వస్తున్నాడు. గాడ్ ఆఫ్ మాసెస్ గోపిచంద్ మల్లేని డైరెక్టర్ కూడా చాలా ఒక ఫ్యాన్ తీసినట్టు తీశాడు. ఒక అంటే ఒక హీరోకి ఒక ఫ్యాన్ ఎలా అయితే డైరెక్ట్ చేయాలో అలా డైరెక్ట్ చేశాడు. సో మొత్తానికి వీరసింహారెడ్డిలో బాలయ్యబాబు డ్యూయల్ రోల్గా కనిపించబోతున్నాడు అని అనిపిస్తుంది. సో రెండు డైలాగులు అయితే స్ట్రేట్ ఫార్వర్డ్గా పొలిటికల్గా పోయాడని అనిపించింది. సో యాజ్ యూజువల్ గా తమన్ అండ్ గోపిచంద్ మల్లేని కాంబినేషన్ మనం లాస్ట్ ఇయర్ చూసాం, క్రాక్ మూవీ రవితేజతో బ్లాక్ బస్టర్ కొట్టారు. అంతేకాకుండా అఖండతో బాలయ్య బాబు అండ్ తమన్ కాంబినేషన్ కూడా చూసాం, అది కూడా బ్లాక్ బస్టర్. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఒక కాంబినేషన్లో వస్తే ఎలా ఉంటుందో చూడబోతున్నాం. సో బాలయ్యబాబు అయితే కంప్లీట్లీ మాసగా కనిపించాడు. బాలయ్యబాబు ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే మాసిగా ఉంది కానీ గోపిచంద్ మల్లేని నుంచి కొంచెం స్టోరీ నడిపగలిగితే సినిమా ద బ్లాక్ బస్టర్ కావచ్చు. ఇంకోటి మూవీలో హీరోయిన్ స్కోప్ లేనట్టుంది. మూవీలో హీరోయిన్ స్కోప్ ఉన్నా లేకున్నా బాలయ్య బాబు ఫ్యాన్స్ మాత్రం, ఏ ఫ్యాన్ అయినా సరే బాలయ్య బాబు సినిమాలో హీరోయిన్ గురించి పట్టించుకోరు. సో ఈ సినిమాలో కూడా అంతే. బ్యూటిఫుల్ స్టెప్స్ కూడా వేశాడు బాలయ్య బాబు. మూవీ డైరెక్టర్ వచ్చేసి గోపిచంద్ మల్లేని అండ్ డిఓపి కూడా చాలా బాగుంది, రిషబ్ పంజాబీ. చాలా బాగుంది సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ మైత్రి మూవీ మేకర్స్ కానీ ప్రొడ్యూసర్స్ ఓకే. సో ఈ సంక్రాంతికి, ప్రతి సంక్రాంతికి బాలయ్యబాబే, ఈ సంక్రాంతికి కూడా బాలయ్యబాబు బ్లాక్ బాస్టర్ కొడతాడా లేదా ఎలా ఉంటుందో చూద్దాం. సో మనం లాస్ట్ టైం ట్రాక్లో కూడా చూసాం గోపిచంద్ మల్లేని మూవీస్లో వరలక్ష్మి శరత్ కుమార్ని కూడా చాలా స్కోప్ ఇచ్చారు మూవీలో. ఈ మూవీలో ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ ఇంకొకటి వచ్చేసి దునియా విజయ్. దునియా విజయ్ వచ్చేసి కెనడా సూపర్ స్టార్ హీరో. ఈ మూవీలో విలన్గా ట్రై చేశాడు, మరి ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ తమన్ యాజ్ యూజువల్గా ఇచ్చాడు. అండ్ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ చాలా బాగుంది. ఒక మనం
ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే స్టోరీలో వేరియేషన్స్ ఏమైనా ఉన్నాయా గోపిచంద్ మల్లేని. మాస్ అయితే బాగానే అనిపించింది. సో బాలయ్యబాబు ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. ఈ సంక్రాంతికి కూడా ప్రతిసారి సంక్రాంతికి వస్తాడు రిపీట్ బ్లాక్ బస్టర్, సంక్రాంతికి వస్తాడు రిపీట్ బ్లాక్ బస్టర్. సో ఈ సంక్రాంతికి 2023 సంక్రాంతికి జనవరి 12 ఇన్ థియేటర్స్ వీరసింహారెడ్డి బాలయ్యబాబు. సో ఎలా ఉండబోతుందో చూద్దాం. సో మొత్తానికి మూవీ అయితే ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పైన మూవ్ అయ్యేటట్టుంది. సో ట్రైలర్ ప్యాక్డ్ విత్ ఫుల్ ఆఫ్ డైలాగ్స్ అండ్ మాసీ ఎలిమెంట్స్. దట్ ట్రైలర్కి హైలైట్ అంటే బాలయ్యబాబు డైలాగ్స్ కానివ్వండి, తమ్మన్ బీజిఎం అని చెప్పవచ్చు. సో ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దిస్ ఈజ్ సురేష్ కొత్తలా సైనింగ్ ఆఫ్.